పద్మశాలిలో యువత అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ఆద్యా గోలీ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఆద్యా గోలీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలీ మోహన్ పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ మండలం అన్నవాసిపేట గ్రామంలో బుధవారం రోజు జరిగిన పద్మశాలి సేవా సంఘం సమావేశానికి డాక్టర్ గోలీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు పద్మశాలిలు ఆయనకు గ్రామంలోకి వచ్చిన సందర్భంగా ఘనంగా స్వాగతం పలికారు. వేములవాడ గ్రామీణ మండలం అన్నవాసిపేట గ్రామంలో బుధవారం రోజున పద్మశాలి కులస్తుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆద్యా గోలీ ఫౌండేషన్ డాక్టర్ గోలీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా పలువురు పద్మశాలి సంఘం ప్రతినిధులు ఆయనను ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన అనేక మంది యువత చదువుకు దూరం అవుతున్నారని, చదువుకున్న వారికి కూడా సరైన ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆద్యా గోలీ ఫౌండేషన్ వారికి అండగా ఉండడం సంతోషకరమని పేర్కొన్నారు. అనంతరం ఆద్యా గోలీ ఫౌండేషన్ డాక్టర్ గోలీ మోహన్ మాట్లాడుతూ వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసమే తన ఆధ్వర్యంలో ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారికి వారి అర్హతకు అనుగుణంగా అన్ని రకాల ఉద్యోగాలు కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తున్నారని అని పేర్కొన్నారు. విదేశాల్లో కూడా విద్య కోసం తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని, అందరూ ఆర్థికంగా ఎదగడమే ఆద్యా గోలీ ఫౌండేషన్ ముఖ్య లక్ష్యం అని పేర్కొన్నారు. కాగా గ్రామానికి వచ్చిన సందర్భంగా డాక్టర్ గోలీ మోహన్ ను పలువురు పద్మశాలి కుల బాంధవుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పద్మశాలి కుల బాంధవులందరూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికి ప్రత్యేకంగా నేను ఈ వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతను, యువత ఊరిలో కాదు ఉద్యోగంలో ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, ఉన్నతమైన చదువులకు మన పిల్లలు కూడా అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు వెళ్ళాలని ఒక మహాసంకల్పంతో ఈరోజు వేములవాడ మొత్తం తిరగడం జరుగుతుంది. ఈ తిరిగే క్రమంలో నేను మొన్ననే నవంబర్ 12 నాడు ఒక మెగా జాబ్ మేళ పెట్టాను. అందులో 13,000 మంది వస్తే 5,164 మందికి నేను ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అందులో నా సొంత డబ్బులతోని నాకు దేవుడిచ్చినంత ఏదో కొంత నేను సంపాదించిన దానికి పెట్టి నా పిల్లలు నాలాగా కాకుండా నాకు ఎక్కువ పొజిషన్ ఉండాలని వాళ్ళందరికీ కూడా నేను చదువులో తీసుకెళ్తున్నాను. అదేవిధంగా మనము మన పద్మశాల కులంలో చాలామంది వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. అంటే వారికి తెలిసో తెలియకనో మన వృత్తిని దాన్ని అదేవిధంగా సాగిస్తూ మన పిల్లలకు కూడా చదువు కంటే ఇంపార్టెంట్గా మన దాన్ని అప్పయ్యడం వల్ల వాళ్ళు ముందుకు రాక ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీని అటు సైడ్ నేర్చుకుంటే మనం కూడా ఇంకా మరమగ్గంతో దాంతో మగ్గిపోయి ఎన్నో కష్టాలకు వచ్చుకుని మీరు ఇలా పిల్లలను చదివించామంటే కేకి వచ్చినా కూడా వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఏ మార్గం లేని స్థితిలో నేను ఇవాళ వాళ్ళందరినీ ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నానంటే నేను ఒక రైతు కుల కొడుకు పుట్టాను, పొలంలో తిరిగాను, వ్యవసాయంలో తిరిగాను, ఆ రైతు బాధ ఎట్లుండో చూశాను, ఒక మధ్యతరగతి ఇంట్లో ఏముంటో ఏం లేవో అని చూశాను. అవన్నీ చూసి వాళ్ళని ప్రపంచంలో 20 మంది సైంటిస్టులని ఉద్యమం చేసి ఉద్యమంలో పిల్లల కేసుని అయితే విడిపించుకొని నేను అటు సైడ్ ఉన్నా, హైదరాబాద్ సైడ్ కంపెనీ తీసుకొచ్చుకుంటే అటు సైడ్ ఉన్నా, ఇటు సైడ్ కొంతమంది వ్యక్తులు మోపై మనలాంటి మధ్యతరగతులను ఎదగద్దు, మనలాంటి పిల్లలు ఎడ్యుకేషన్ ఉండద్దు. మన గ్రామానికి పిలవగానే వచ్చినటువంటి మన నేత గోలీమోహన్ అన్నగారికి ఎంతగానో కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరియు ఆపదలో ఉన్న వారికి నేనున్నాను అంటూ ముందుకు వచ్చి సహాయం చేసే దృక్పథ నేత మన అన్న గోలీమోహన్ గారు. మరియు చదువుకున్న వారు గ్రామంలో గాక ఉద్యోగాల్లో ఉండాలి అనే నినాదంతో ముందుకు వస్తున్నాడు. మరియు ఎవరైనా విలేజ్లో ఉన్నట్టయితే వారికి కూడా నేను ముందుండి ఉద్యోగం ఇప్పిస్తాను అంటున్నాడు. కావున ఇతనికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా పద్మశాలి తరఫున మేమందరం ఏకమై అన్న మోహన్ అన్న గారికి ఏకపక్షంలో నిలబడి మా మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు నేను ఎత్తుకున్నది యువత ఊరిలో కాదు ఉద్యోగంలో ఉండాలని, మనం ఆర్థికంగా ఎదగాలని, మన పిల్లలు కూడా అమెరికా, లండన్ లాంటి దేశాలు వెళ్లి ఆర్థికంగా ఎదిగి మన రాష్ట్రాన్ని గాని మన గ్రామాన్ని గాని మన దేశాన్ని గాని అభివృద్ది చెందాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు వేములవాడ తిరుగుతున్నాను. ఇందులో భాగంగా నన్ను ఇక్కడికి పిలిచినటువంటి ఈ పద్మశాలి కుల బాంధవులందరికీ నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మన లోపల ఉన్నటువంటి వాళ్ళను కూడా మన కులంలో చదువుకున్న వాళ్ళను ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను వారికి ఉద్యోగాలు పెట్టించే బాధ తీసుకుంటాను. అదేవిధంగా ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉన్నతమైన చదువులకు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలు వెళ్ళడానికి నేను మీ అందరికీ కూడా సహకరిస్తాను. కాబట్టి మన లోపల మనం ఎదగాలి, మన కుటుంబం ఎదగాలి,
మనం బాగుపడాలి కాబట్టి మన పిల్లల్ని చదివించండి మన పిల్లలను ముందుకు పంపండి ఆ బాధ్యత నేను తీసుకున్నా కాబట్టి ఆ బాధ్యతని మీరు నాకు ఇవ్వండి మనం ఎదుగుదామని చెప్తున్నాను ఎందుకంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళని ఎవరు రానియరు ఎవరు పట్టించుకోరు కాబట్టి నేను మీలాగా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన బిడ్డని కాబట్టి ఆ బాధలు నాకు తెలుసు కాబట్టి ఈ రోజు ఆ బాధలతోనే మన పిల్లల్ని రక్షించినటువంటి కార్యక్రమంలో ఉన్నాను మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి నేను ఈ వేమనవాడకు ఎమ్మెల్యే పోటీయడానికి ముందుకు వస్తున్నా దయచేసి మీరందరూ కూడా మీ కొడుకులాగా మీ అన్నలాగా మీ తమ్ముళ్ళలాగా భావించి నన్ను దగ్గరికి తీసుకోవాలని నేను మరొకసారి కోరుకుంటూ నన్ను ఆశీర్వదించాలని మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.